వెల్కమ్ టు టీఎస్ 24 న్యూస్. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు మాజీ గవర్నర్ నరసింహన్కు మధ్య సంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తోడబుట్టిన అన్నదమ్ముల్లా కలిసిపోయారు. ఉద్యమ సమయంలో గవర్నర్ రాక అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. ఇక ఉధృతంగా సాగుతున్న తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసేందుకే మాజీ ఐపీఎస్ అధికారి అయినటువంటి నరసింహన్ను గవర్నర్గా అపాయింట్ చేశారని అందరూ అనుకున్నారు. కానీ అప్పటి ఉద్రిక్త పరిస్థితుల నుండి నేటి శాంతియుతమైన తెలంగాణ వరకు ఆయన కనబడిసిన పనితీరు అద్భుతం. తెలంగాణ గవర్నర్గా నరసింహన్ సేవలను కోల్పోవడం అత్యంత బాధగా ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణలో గవర్నర్గా నరసింహన్ సేవలు ముగియడంతో ప్రగతి భవన్లో ఏర్పాటు చేసిన ఆత్మీయ వీడ్కో సభలో సీఎం మాట్లాడారు. గవర్నర్తో తనకున్న అనుబంధాన్ని ఎప్పటికప్పుడు తనకు అండగా నిలుస్తూ ప్రోత్సహించిన విధానాన్ని గుర్తు చేసుకున్నారు. తనకు ఓ పెద్ద దిక్కులా రాష్ట్రానికి మార్గదర్శకుడిగా వ్యవహరించిన గవర్నర్ పదవి విరమణ చేసి వెళ్ళిపోవడం బాధాకరంగా ఉందని తెలిపారు. 9.5 ఏళ్లుగా గవర్నర్గా నరసింహన్, ఓ ఉద్యమకారుడిగా ముఖ్యమంత్రిగా తాను బాధ్యతలు నిర్వర్తించానన్న కేసీఆర్ ఇద్దరి మధ్య అనేక జ్ఞాపకాలున్నాయని ఉద్వేగంతో అన్నారు. ఉధృతంగా సాగుతున్న తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసేందుకే మాజీ ఐపీఎస్ అధికారి అయిన నరసింహన్ గవర్నర్గా వచ్చారన్న భయం కొందరిలో ఉండేదని, ఆ సమయంలో తాను కలిసినప్పుడు ఉద్యమ నేపథ్యాన్ని, ఇన్నేళ్లుగా ఉద్యమం సజీవంగా ఉండడానికి గల కారణాలను ఆయన ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారని సీఎం గుర్తు చేశారు. కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో విభాగాధిపతిగా పనిచేసిన అనుభవం కలిగిన గవర్నర్ తెలంగాణ ఉద్యమం గురించి, ఇక్కడి ప్రజల డిమాండ్ గురించి కేంద్రానికి సరైన నివేదికలు పంపి న్యాయం చేస్తారనే నమ్మకం ఉందన్న విశ్వాసాన్ని తొలినాళ్లలోనే వ్యక్తం చేశానని అన్నారు. ఇక గవర్నర్గా నరసింహన్ ఉన్నప్పుడే రాష్ట్ర ఆవిర్భావంతో పాటు తెరాస 2 సార్లు అధికారంలోకి వచ్చిందని ముఖ్యమంత్రి తెలిపారు. ఇక ఆయనను ఓ పెద్ద మనిషిలా భావించానని, తను కూడా నన్ను తమ్ముళ్ళ ఆదరించారని తెలిపారు. పథకాల మంచి చెడ్డలు ఎప్పటికప్పుడు చర్చించడంతో పాటు ఆర్థిక పరిస్థితిని వాకప్ చేసేవారని గుర్తు చేసుకున్నారు. కేసీఆర్ కిడ్స్, 2 పడకల గదుల ఇండ్లు, హరితహారం, మిషన్ భగీరథ లాంటి పథకాలు నరసింహన్కు ఎంతో బాగా నచ్చాయని, పేదలకు ఉపయోగపడుతున్నాయన్న సంతృప్తి వ్యక్తం చేశారని సీఎం గుర్తు చేశారు. ఎప్పుడైనా కొంచెం బాధపడినా, ఇబ్బంది అనిపించినా వెన్ను తట్టి ధైర్యం చెప్పేవారని, ప్రజల మంచి కోసం చేసే పనికి భగవంతుడి దీవెనలు ఉంటాయని అనేవారని తెలిపారు. రాజ్భవన్కు వెళ్లిన ప్రతిసారి ఎంతో ఆత్మీయంగా మాట్లాడి అన్ని విషయాలు చర్చించేవారని ముఖ్యమంత్రి చెప్పారు. రాజ్భవన్ను నరసింహన్ ప్రజావేత్తగా మార్చారన్న కేసీఆర్ ఎవరైనా వెళ్ళి సమస్యలు చెప్పుకునే వీలుండేదని అన్నారు. రాజ్భవన్ వద్దకు వెళ్లే వారిని గవర్నర్ దంపతులు తల్లిదండ్రుల ఆదరించేవారని, పండగల సమయంలో నోరూరించే రుచులు అందించేవారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేసే మంచి పనులకు కేంద్ర మంత్రులకు, కేంద్ర ప్రభుత్వ సంస్థలకు గవర్నర్ వివరించేవారని, దాంతో మనకు మంచి ప్రశంసలు లభించేవని సీఎం అన్నారు. 2 తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారానికి చొరవ చూపారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. యాదాద్రి పునరుద్ధరణకు శ్రీకారం చుట్టినప్పుడు గవర్నర్ దంపతులు ఎంతో నిష్ఠతో మడికట్టుకొని పూజా కార్యక్రమంలో పాల్గొన్నారని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. తల్లిదండ్రులను కోల్పోయిన తాను పెద్ద దిక్కుగా కనిపించిన గవర్నర్ దంపతులకు సోదరభావంతో పాదాభివందనం చేసి ప్రారంభించిన గుడి పని విజయవంతంగా కొనసాగుతోందని, యాదాద్రి పనులు పూర్తయ్యాక నరసింహన్ మళ్లీ వచ్చి పూజలో పాల్గొనాలని కేసీఆర్ కోరారు. గవర్నర్ నరసింహన్ చూపిన ప్రేమ, అభిమానం జీవితాంతం గుర్తుండిపోతాయని ఆయన అన్నారు. ఇక నరసింహన్కు ఇచ్చినట్లే వచ్చే గవర్నర్ కూడా అదే గౌరవం ఇస్తానని, రాజ్భవన్ ప్రాశ్చత్యాన్ని కాపాడతామని చెప్పారు. ప్రసంగం మధ్యలో సీఎం పలుమార్లు ఉద్వేగానికి లోనయ్యారు. ఇక నరసింహన్ మాట్లాడుతూ ఎంతో పట్టుదల ఉన్న నేత కేసీఆర్ అని కొనియాడారు. ప్రజా సంక్షేమం కోసం నిబద్ధతతో పాటుపడతారని తెలిపారు. ప్రతి అంశంపైన తనతో చర్చిస్తారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు.